హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. ఈరోజు మనం ఈ వీడియోలో కౌంటిఫ్స్ అనే ఫంక్షన్ని ఎక్సెల్లో ఎలా వాడాలో తెలుసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో కౌంటిఫ్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. కౌంటిఫ్ ఏం చేస్తుంది? ఒక క్రైటీరియాని మీట్ అయ్యే వాల్యూస్ను మాత్రం కౌంట్ చేస్తుంది. అలాగే కౌంటిఫ్స్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ క్రైటీరియాస్ని మీట్ అయ్యే వాల్యూస్ను మాత్రం కౌంట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఒకటి కన్నా ఎక్కువ క్రైటీరియా మనకి కావాల్సి వస్తే కనుక కౌంటిఫ్స్ ఫంక్షన్ని మనం వాడాల్సి వస్తుంది అన్నమాట. సో వెళ్ళిపోదామా ఒక ఎగ్జాంపుల్లోకి. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న డేటాలో నాకు పేర్లతో పాటు ఇక్కడ నాకు డొనేషన్స్, వాళ్ళు చేసిన డొనేషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, నేను దుర్గా, లాస్ట్ వీడియోలో మనం దుర్గా అనే పేరు ఎన్నిసార్లు రిపీట్ అయిందో కౌంట్ చేశాను. కానీ ఇప్పుడు హౌ మెనీ టైమ్స్ డస్ దుర్గా డొనేట్ మోర్ దెన్ 100, అంటే దుర్గా అనే వ్యక్తి 100 రూపీస్ కన్నా ఎక్కువ సార్లు డొనేట్ చేసింది ఎన్నిసార్లు మనం ఇప్పుడు ఫామ్లో వాడి కనుక్కుందాం. సో ఫామ్లో టైప్ చేసేద్దామా. ఈక్వల్ టు కౌంటిఫ్స్, బ్రాకెట్ ఓపెన్ చేసి పేర్ల రేంజ్ సెలెక్ట్ చేయండి, C4 to C12, కామా ఫస్ట్ క్రైటీరియా ఏంటి, పేరు దుర్గా ఉండాలి కొట్టేసిన తర్వాత, కామా సెకండ్ క్రైటీరియా రేంజ్ ఏంటి, E4 to E12, అదేంటి కండిషను, కామా గ్రేటర్ దాన్ ఇన్వర్టెడ్ కామాస్లో గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చి అండ్ 100, అంటే ఈ రేంజ్లో గ్రేటర్ దాన్ 100 రూపీస్ కన్నా నాకు ఎక్కువ డొనేషన్ చేసింది కావాలి. సో ఎంటర్ కొట్టగానే వాల్యూ చూడండి, 1 అని వచ్చింది ఆన్సర్. ఇక్కడ చూడండి, 100 రూపీస్ కన్నా ఎక్కువసార్లు చేసింది ఎప్పుడు, 300 రూపీస్ అప్పుడు. సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్, 1 అనమాట, ఒకసారి 100 రూపీస్ కన్నా ఎక్కువ డొనేట్ చేశాడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కౌంటిఫ్స్ ఫంక్షన్ యూస్ చేసి రిజల్ట్ని పొందవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.